దాని విలువ మీ యూత్కి అందరికి తెలుసా? దాని ఒక సభ్య సమాజంలో కరెక్ట్గా తీసుకెళ్తున్నారా? ఇప్పుడున్న యూత్ ఏంటంటే లవర్స్ డేకి, రోజ్ డేకి, చాక్లెట్ డేకి చాక్లెట్ ఇచ్చుకున్నామా, రోజు ఇచ్చుకున్నామా ఇవే అనుకుంటున్నారు. కానీ నిజంగా ప్రేమించిన వాళ్ళైతే ఇవన్నీ ఒక లెక్క ఉండదు వాళ్ళకి. రోజు వాళ్ళకి లవర్స్ డేలానే ఉంటుంది, ప్రేమికుల రోజు అంటే. ఇవి రోజు ఇచ్చుకోవాలి, చాక్లెట్ ఇచ్చుకోవాలి, గిఫ్ట్స్ ఇచ్చుకోవాలి అంటే అంటే అది ఆకర్షణ. ఇచ్చుకుంటేనే ప్రేమ అంటే కూడా లేదు, ప్రేమ ఉంటే మనసులో ఉంటే చాలు, ఇవన్నీ చేసుకోవాలని కూడా లేదు. అంతే అలాంటి కాలంలో తాజ్ మహల్ కట్టించిన ముంతాజ్, ఆయన పేరేంటి, అది నాడేదా ఉన్నారు. కానీ వాళ్ళు ఏమి ఇచ్చుకోలేదు, మనసు ఇచ్చారు, నమ్మకం మనసు. ఏంటి, ఒకళ్ళకొకళ్ళు చనిపోయే వరకు త్యాగం తీసుకున్నారు, అది రియల్ ప్రేమ. ఇది లవర్స్ డే, చాక్లెట్స్ డే, ఏంటి ఇలాంటివన్నీ కూడా మీ యూత్కి ఏం అర్థమైంది? ఆ ఇచ్చుకోవటం వల్ల ఇచ్చిపుచ్చుకోవటమే తప్ప నిజమైన మమకారాలు కానీ నిజమైన ప్రేమ కానీ ఉందా? నాకు ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. అంటే ఇప్పుడు 16-18 ఏళ్ళ వయసున్న ఆడపిల్లకు కానీ నౌకరులకు కానీ వాళ్ళకి అసలు ప్రేమ గురించి తెలియదండి. అదొక ఆకర్షణ అంతే. సరదాగా పార్కులమ్మ తిరిగామా, బండి వేసుకున్నాము, సరదాగా వెళ్ళామా, సినిమాలకు వెళ్ళామా, లేకపోతే షికారు తీసుకొచ్చామా, ఆ ఏదైనా ఉంటే గిఫ్ట్లు పోయి మనం గిఫ్ట్లు ఇచ్చామా, లేదా సినిమాకు తీసుకుని వెళ్ళామా. అసలు ఒరిజినల్ ప్రేమ అంటే వెనకటి రోజుల్లో లైలా మజ్ను, అనార్కలి సలీము, దేవదాసు పార్వతి, అసలు ప్రేమికులు అంటే వాళ్ళే చిరస్థాయిగా ముద్ర పడిపోయి వాళ్ళు ఆ రోజుల్లో గిఫ్ట్లు లేవు, పార్కులు లేవు, వాళ్ళు ఏం లేవు. వాళ్ళు ప్రేమించుకున్నారు, ఆ ప్రేమకు కట్టుబడి ఉన్నారు, పెద్దలు చెప్పినట్టే వాళ్ళ జీవితాన్ని అంకితం చేశారు. అది మనం ఇప్పుడున్న పిల్లలు వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ చెడు వ్యసనానికి బానిసలే పాడైపోరన్నమాట. ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తాడు, ఇప్పుడు ఆ అమ్మాయి ఒప్పుకోలేదు అనుకోండి, వెళ్ళిపోయి ఆ అమ్మాయి చేయకొస్తాడు, ఇంకోటి గొంతుకు వచ్చి చంపేస్తాడు, ఇంకోటి యాసిడ్ పోస్తాడు. అది పొరపాటు ఆ అమ్మాయి ఒప్పుకుంది అనుకోండి, ఓకే మంచిది, సదాపు 2 నెలలు 3 నెలలు తిరుగుతారు, 4 నెలలు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, పేరెంట్స్ ఒప్పుకోరు. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఇంట్లో చెడిపోతారు. మరి వీళ్ళ పరువు ప్రతిష్ఠ ఏంటి, వాళ్ళ పరువు ప్రతిష్ఠ ఏందని వాళ్ళు ఎవరు ఆలోచించరు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళ జీవితాలతో స్థిరంగా ఉంటారా? ఉండలేదు. మహా ఉంటే 1 సంవత్సరం వరకే ఉంటారు. అప్పుడు వాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని, నీ వల్ల నేను మమ్మను కాదనుకున్నాను, నీ వల్ల మా వాళ్ళని నేను వదిలేసి వచ్చాను, నా వల్ల కాదు నా కొద్దని ఎవరు, దాని వాళ్ళు విదార్పు తీసుకుని వెళ్ళిపోతున్నారు. అలా జరిగిన రోజులు కూడా ఉన్నాయి అన్నమాట. దానివల్ల ఏం ఉపయోగం? ఏమి లేదు. లేదు కానీ అలా చెప్పి సజ్జమాది ఏమైనా మారుతుందా అంటే ఏమీ మారటం లేదు. దీనికి అసలు సమాజానికి మారటానికి దీన్ని మార్పు తీసుకురావాలంటే మినిమం కనీసం తల్లిదండ్రులు బాధ్యత కొంత ఉంటుంది. మళ్ళీ చుట్టుపక్కల వాతావరణం, పిల్లల బిహేవియర్, అంటే రకరకాల మెంటాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు నాకు నచ్చింది నీకు నచ్చకపోవచ్చు, నీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, రకరకాల మెంటాలిటీ వాళ్ళని రకరకాలుగా టీచర్స్ మోల్డ్ చేసుకోవాలి. తల్లిదండ్రులు, టీచర్స్ బాధ్యత, సమాజంలో పెరిగేటప్పుడు వాళ్ళ బాధ్యత. ఈ 3 కన్విన్స్ అయితే నా పిల్లలు బాగుపడతారు. లేదంటే వాళ్ళు ఇలాగే ఊళ్ళ నుంచి వచ్చి బ్రతకటాకు వచ్చి ఈ బైకుల మీద, ఈ సినిమాలు, ఈ డ్రెస్సుల మీద, ఏంటి వాళ్ళ తల్లిదండ్రులే మా అమ్మాయి చదువుతుంది కదా, మా అబ్బాయి చదువుతున్నాడు కదా, వాళ్ళ డ్రీమ్లో ఆలోచించి వ్యవసాయం చేసి వీళ్ళకు పంపించి వాళ్ళు తినకోకుండా వీళ్ళు ఏదో డ్రీమ్లో ఉంటారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు, మా పిల్లలు మంచి ఎడ్యుకేటెడ్ అవుతారు, అక్కడే ఆ ఊళ్ళోనేమో అలా చెప్పుకుంటారు. వీళ్ళు ఇలా చూస్తేనేమో ఒక బైక్ కావాలి, ఒక అమ్మాయి కావాలి, సినిమాకి వెళ్ళాలంటే ఒక అమ్మాయి కావాలి, అంటే పార్క్ వెళ్ళాలంటే ఒక అమ్మాయి కావాలి, ఏముంటే ఎంతగానో కష్టాలు, ఏదో చెప్పుకున్నాం మేము, ఏదో బాధలు ఉన్నాయి, ఏముండవు అక్కడ. తను వాడుకోవటం కోసం, ఒకళ్ళొకరు వాడుకోసం మోల్డ్ చేసుకుంటారు అంతే పార్క్లో కూర్చొని. ఇంత మించి జరిగేది యూత్ ఏమీ లేదు. అదొక సరదా అండి అంతే. తల్లిదండ్రులు ఇటు పక్కన 5 కుటుంబాలు, ఇటు పక్కన 10 తరాలు, ఇటు పక్కన 10 తరాలు కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాల గురించి ఆలోచించే ప్రసక్తి లేదు. పోనీ మీ ఆలోచన లేకపోతే పోనీ ఆ కుటుంబాన్ని, ఈ కుటుంబాన్ని కూడా కనీసం కన్విన్స్ చేసి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, లేదా వదిలేసుకోవాలి. అంటే అంత దగ్గరికి వెళ్ళకూడదు. ఒక మనిషిని అర్థం చేసుకున్న తర్వాత దగ్గరికి వెళ్ళాలి. మీరు మధ్యలో వస్తాను అనుకోకండి, వదిలేసుకోవాలంటే గుర్తొచ్చింది. ఈ మధ్య మాకు బాగా తెలిసిన వాళ్ళు, తనకు అబ్బాయి అమ్మాయి 4-5 సంవత్సరాలు ప్రేమించుకున్నారు,
ఇక వాళ్ళే పెళ్లి చేసుకుంటారని చెప్పి అందరూ పెద్దలు కూడా అనుకున్నారు. మరి ఈ మధ్యలో ఏమైందో మనకు తెలియదు. ఆ అమ్మాయి ఆ అబ్బాయి చెప్పిందట, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నన్ను వచ్చి తీసుకుని వెళ్ళిపో, పెళ్లి చేసుకో, నేను మీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పిందట. అప్పుడు ఆ అబ్బాయి నిజాయితీగా వద్దు, మనం ఇంతకాలం వెయిట్ చేసాము, మీ వాళ్ళు ఒప్పుకోలేదు, మా వాళ్ళు ఒప్పుకున్నారు నా బలవంతం మీద, కానీ నేను మీ వాళ్ళు బలవంతంగా ఒప్పించలేను కదా, నువ్వు అలా బయటకు వచ్చేస్తే మీ పొరుగు పోతుంది నా పొరుగు పోతుంది, కాబట్టి అంత ప్రయత్నాలు చేయొద్దమ్మా, నీ దారి నువ్వు చూసుకో, నేను మా వాళ్ళు చెప్పిన సంబంధం నేను చేసుకుంటాను అని అబ్బాయి నిజాయితీగా చెప్పాడంట. నిజాయితీ వేరు, చెప్పటం వేరు. ఒక ప్రేమించాలని చెప్పకోకుండా ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకోవటం, అది దాని ప్రేమ కింద పెట్టకూడదు. ప్రతి పిల్ల, ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ దాని ప్రేమ కింద కోణంలో చూడకూడదు. వాళ్ళు ఏంటంటే అండర్స్టాండింగ్, ఏంటి తిన్ లైఫ్, ఏంటి నా లైఫ్, ఏంటి తిన్ లైఫ్లో ఎంటున్నారంటే వెనకాల అమ్మ. నా అభిప్రాయం అయితే మా ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే, మా బాబు జిమ్కి కృష్ణకాంత్ పార్క్లో జిమ్ చేస్తూ ఉండేవాడు. అంటే తను హీరోగా చేసినప్పుడు తను రోజు జిమ్ అక్కడ ఉంది కదా కృష్ణకాంత్ పార్క్లో, వాకింగ్ జిమ్ చేస్తూ ఉండేవాడు. అలాగే ఒక అమ్మాయి వచ్చింది, అంటే గొప్ప చెప్పుకోవడం కాదు కానీ ఒక అమ్మాయి వచ్చింది, వచ్చి ప్రపోజ్ చేసింది మా అబ్బాయికి చూసి ఎక్సైజ్ చేసుకుంటుంటే. చేసుకుంటుంటే బాబు అన్నాడు కదా నువ్వేం చదువుకున్నావు అమ్మా, అంటే నేను డిగ్రీ చేస్తున్నానండి అని. డిగ్రీ చేస్తున్నావా అమ్మా, నాన్న ఏం చేస్తానని అడిగాడు. నాన్న ఉద్యోగం, అమ్మ హాజరైపో ఉంది. మరి మీ ఇల్లు ఎక్కడా అని అడిగాడు. మా ఇల్లు కళ్యాణ్ నగర్లో అని చెప్పింది ఆ పాప. చెప్తే సరేనమ్మా, మీ పేరెంట్స్ గురించి నువ్వు ఆలోచించావా అని అడిగాడు. అడిగితే ఆలోచించానండి. నువ్వు నాకు ఎందుకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. నా హిస్టరీ తెలియకుండా నువ్వు ఎలా ప్రపోజ్ చేయగలిగావు అంటే, లేదంటే నచ్చాను, నచ్చటం వేరు ప్రపోజ్ వేరు, మనసు మనసు తెలుసుకోవడం వేరు, నువ్వు చిన్నపిల్లవి ఇంకా నీకు తెలియదు, తప్పమ్మాయిది ఇంకెట్లాంటి ఎప్పుడు కూడా ఎవరికి చేయకు, నాకు చేతి చేసావు. ఈ సమాజంలో నాలాంటి వాళ్ళు కొందరే ఉంటారు, అందరు ఉండరు, కొద్ది జాగ్రత్తగా నువ్వు చూసుకుని ఇంటికి వెళ్ళిపో, ఇలాంటి పిచ్చి పనులు చేయకు ఇంకెప్పుడు కూడా, ఇంకొకసారి నాకు అనిపించుకొని చెప్పాడు. అలా ఎంతమంది చెప్తారంటే ఈ సమాజంలో ఆడపిల్ల దొరికితే ఎంతవరకు వెళ్ళిపోవాలి. అలా బాబు చెప్పాడంటే మీ పెంపకం, తల్లిదండ్రులు పెంపకం, పెంపకాన్ని బట్టి కూడా పిల్లలు పెరుగుతారు కదా. మనం కూడా ఆడవాళ్ళ విలువలు ఎదుట ఆడపిల్లని కూడా మనం గౌరవించాలి. ఇట్లా మన పిల్ల ఎలా ఉందో పరాయిల అలాగే మనం గౌరవించాలి, మనం అలా చూడాలి అని మీరు చెప్పున్నారు కాబట్టి, మోటివేట్ చేస్తున్నారు కాబట్టి ఆ బాబు అలా మాట్లాడగలిగాడు. కానీ ఇప్పుడు వాడు అలా కాదు కదా, అమ్మాయి దొరికింది అని అంటే పద పైకెక్కించుకుని వెళ్ళిపోదాం అనుకునే కాలం ఇది. అలాగే పాప కూడా మ్యారేజ్ చేసుకుంది, తనకి ఇష్టమైన మా ఆ రెండు కుటుంబాలు ఒప్పించి చేసుకుంది. ఎవరిదో అక్కడ నా జీవితంలో నా జరిగింది నేను చెప్తున్నాను. ఇద్దరిని ఒప్పించి, వాళ్ళు ఒప్పించుకుని, పెద్దలు ఒప్పించుకుని, గౌరవప్రదంగా వాళ్ళు మ్యారేజ్ చేసుకుని అమెరికా వెళ్ళిపోయారు. అలా కొన్ని కుటుంబాలే జరుగుతాయి. అటు తల్లిదండ్రుల అండర్స్టాండింగ్ కానీ, పెంచడం కానీ, వాతావరణం కానీ, తండ్రి యొక్క విధానాన్ని బట్టి కానీ, పరిస్థితులను బట్టి కానీ, అలా కుటుంబాలు కొన్ని కుటుంబాలు ఉంటాయి. కొన్ని కుటుంబాలు ఏదో బ్రతకటానికి వచ్చి ఇక్కడ ఏదైనా దొరికితే చాలే, ఎవరైనా డ్రెస్కొని పెడితే చాలే అని ఈ పిల్లలు చిన్న చిన్న ఆటలకి లొంగిపోయి ఆ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అది పాడు చేసుకోకూడదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళని ఆలోచన చేసి ఇతను ఎంతవరకు మా జీవితానికి కరెక్ట్ చివరి వరకు అనేది ఒకటి సబ్జెక్ట్ ఆలోచించాలి. ఆడపిల్ల ఇప్పుడు మగపిల్లడు అయినా ఆడపిల్లనే ప్రాణము ప్రాణమే, అతనిది ప్రాణమే, పాపది ప్రాణమే, ఇద్దరిది ప్రాణమే. ప్రాణం అనేది ఒకటే, ఇద్దరిది ఒకటే, అవయవాలు వేరు. అంతవరకు దానికి అతను ప్రపోజ్ చేసి అతను చచ్చిపోవడం, ఇతను కుదరకపోతే ఈవిడ చచ్చిపోవడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఒప్పించాలా, నీలో టాలెంట్ ఉందా, నాలో టాలెంట్ ఉంది, ఇవి టాలెంట్ ఉంది, నా తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారు, నీకు అన్యాయం చేయను అని చెప్పి ఈ తల్లిదండ్రులు ఒప్పించుకుని, అంటే కుటుంబాలు పాడవకూడదు. మెయిన్ కుటుంబ అవస్థ అనేది, ఆ కుటుంబంలో ఒక కుటుంబం ఉందంటే చుట్టుపక్కల అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆ కుటుంబం కాకుండా పొరుగు అన్ని కుటుంబాలు పొరుగు పోయి చుట్టాల్లో పొరుగు పోతే ఆ తల్లిదండ్రులు ఎంత అవమానంగా ఫీల్ అవుతారు, ఎంత కసిగా ఉంటారు. తలెత్తుకుని బతకలేదు ముందు, అంతే కదా. అప్పుడు ఒక కుటుంబం తెలిపోదు కదా, వాళ్ళ అమ్మా నాన్న వెళుతున్నారు అనుకో, దీని కూతురు లేచిపోయింది, ఎవరికో ప్రపోజ్ చేసింది, ఇయ్యాక డైలాగులు ఇంకెంత మించి ఏమన్నా.
దానివల్ల తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతారు. అదే మనం పిల్లలు పెంచుకున్నాము, మనం మన కళలు తగ్గట్టు, వాళ్ళు ఏమో ఒక కళలో ఉంటారు, మా పిల్లలు ఇంజనీర్ అవ్వాలనో, కలెక్టర్ అవ్వాలనో, డాక్టర్ అవ్వాలనో, లేకపోతే ఒక నర్స్ అవ్వాలనో, ఒక లేదా ఒక ఏదో తల్లిదండ్రులు ఊహించుకున్న విధానాన్ని బట్టి వాళ్ళు పెంచుకుంటారు. మధ్యలో వచ్చి అతను డిస్టర్బెన్స్ చేసి లైఫ్ను స్పాయిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. అలాగే అతని లైఫ్లో కూడా అమ్మాయి యూత్ అనేది వెళ్ళకూడదు. ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను పోషించారు, ఇప్పటి వరకు వాళ్ళు నన్ను ఇంతవరకు పెంచారు. చిన్నప్పుడే అదే ఊహ వాళ్ళకు ఉంటే పెంచుతారా, ఇది నా బిడ్డ అనేది కదా పెంచేది. ఆ పెంచినప్పుడు ఆ పెంచే ఆ వాతావరణంలో వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబాలన్నీ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తాయి అనేది ఒక్కసారి బ్రెయిన్ పెట్టి యూత్ అంతా ఆలోచించాలి. ఎందుకంటే యూత్ కరెక్ట్గా ఉంటే ఈ తల్లిదండ్రులకే పిల్లలు చెప్పే విధంగా పెరిగితే ఆ కుటుంబాలు ఇప్పటికీ చిక్కు చెదిరిపోవు, ఈ ఆత్మహత్యలు అవ్వవు. ఎందుకంటే కక్షలు కార్పణ్యాలు, ఎందుకంటే వీడు నేను నాకు పెంచుకున్నాను నా కూతురు తీసుకెళ్ళిపోయాడు అయితే చంపాలి. నాకు ఒక్కగా ఎప్పుడు చూడండి వాళ్ళ దేశం ఉదాహరణ చూసుకోండి, ఒక్కగా ఒక్క కూతురు కదా ఆయన బాగా నా నేను ప్రేమించాను కాబట్టి నాకే దక్కాలని ఇతను శివరాత్రికి ఏమైంది చిన్నభిన్నం అయిపోయింది కుటుంబం. కుటుంబాలు ఊరు ఊరు ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. అవును అవునా కదా, అంటే ఇద్దరు చేసిన తప్పుకి ప్రపంచం ఎంత అల్లాడిపోయింది. ఒక పక్కన పోలీసులు ఎస్కార్ట్లు, అటు పక్కన వాళ్ళ అత్త మామ భయం నిద్రపోగలుగుతారా, ఇటు ఈ కుటుంబం ఇలా చనిపోయాడు, వాళ్ళ అమ్మ నాదైపోయింది. అంటే మనం స్టెప్ ప్రేమ అనేది ఎవరికైనా పుడుతుంది, అది యూత్కే పుట్టదు, ముసలితనం వాళ్ళకి కూడా పుడుతుంది ప్రేమ అనేది. వయసుతో పని లేదు ప్రేమకి, ఒక మనిషి ఇంకో మనిషి అర్థం చేసుకోవటం అనేదే ప్రేమ, అది ఏస్తేనే పని లేదు, ఎవరికైనా పుడుతుంది. కాబట్టి ఆ ప్రేమ మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, మన వెనకాల మన వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, మన తల్లిదండ్రులకి ఎంత మంచి పేరు తెస్తున్నాము, వాళ్ళని ఇబ్బంది పెట్టుకుని ఉంటున్నామా లేదా, ఈ కోణం పిల్లలు ఎందుకు ఆలోచించరు ఈ యూత్లో. ఇప్పుడు సమాధి పెట్టేస్తుంది ఎక్కువ యూత్ అని నడుస్తుంది, ముసలాడు మాటలు లెక్క చేయని సమాధి చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రులు చదివించారా, మేము ఉద్యోగం చేసుకుంటాం, మీరే చదివించారు, ఎంత పెట్టినా కానీ ఏం పెట్టారు, ఏం చదివించారు, ఇదే పిల్లలకి ఎదిరించి మాట్లా అది తప్ప ఇంకేమి మాట్లాడతారు వాళ్ళు, ఏమీ మాట్లాడరు. నువ్వేం పెట్టావు ఏం చదివించు, ఇదేగా ఇది అందరు చదివిస్తారు, ఇది అందరు ఇస్తారు, ఇదే దాని. ఒక తల్లిదండ్రులు వెనకాల నుండి ఎంత కష్టపడి రూపాయి రూపాయి తండ్రి కానీ తల్లి కానీ, తల్లి చిన్నపిల్లప్పుడు నా పిల్లలకి ఇది ఉంటే బాగుండు అంటే మధ్యతరగతి వాళ్ళ సంగతి చెప్తున్నా, లేని వాళ్ళ సంగతి ఉన్నవాళ్ళ సంగతి పక్కన పెట్టండి, అది ఎక్కువ సఫర్ అయితే మధ్యతరగతి. తల్లి ఏమనుకోండి భర్త ఏది తెచ్చిన ఒక డజన్ పళ్ళు తెచ్చింది అనుకోండి, పొద్దున పొడ రెండు సాయంత్రం రెండు పిల్లలకి అవి నాలుగు పళ్ళు రెండు రోజులు వస్తాయి అంటే, సో ఈ రెండు పళ్ళు నేను తినకుండా ఉంటే ఆ పిల్లలు తింటారు కదా అని తల్లి అట్లా కోడిని కాసుకున్నట్టు పిల్లలు కాసుకుని పెంచుకుంటారు. ఆ పెంచుకున్నప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారు, చివరాకరి పెరిగి ఇచ్చి ఇంతేగా ఇది అందరు చదివిస్తున్నారు, ఇది అందరు పెడతారు, పెద్ద విశేషం ఉంది మీరు చెప్పేదే ఉంది అంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. అది రిక్షా తోలుతాడా, కార్ డ్రైవ్ చేస్తాడా, లేకపోతే కూలి పనే చేస్తాడా, చిన్న పెయింటింగ్ ఉద్యోగం చేస్తాడా, లేకపోతే చిన్న చిన్న జాబులు అనేకం ఉంటాయి మధ్యతరగతికి, అటు చదువు లేక ఇటు వెళ్ళలేక చిన్న చిన్న జాబులు చేస్తున్న వాళ్ళు పిల్లలు ఇలా పెంచుకోవడం కొన్ని కళలు కంటారు. ఆ కళలు వీళ్ళు పాటు చేయట్లేక పిల్లలు యూత్ అంటే తల్లిదండ్రులు ఎంత సఫర్ చేస్తున్నారో చూడండి. ఒక ఫుడ్ విషయం కావచ్చు, ఒక అమ్మాయి డ్రెస్ విషయం కావచ్చు, లేదా ఒక బైక్ విషయం కావచ్చు కొడుకుకి, లేదా నువ్వు ఇది గురిపెట్టావా నాకు ఇది ఇచ్చావా, లేదా నేను పెద్ద హీరోని అయ్యానా, నువ్వు ఇందుట్లో నన్ను ఏం చేయగలిగావు. పిల్లలు సమాజం చూసి వాళ్ళు పొంది వాళ్ళు వెళ్తారు, మనకు లేదు మనం ఇందుట్లోనే వెళ్ళాలి అనేది మనం లేకుండా పోయింది. పోటీ ప్రపంచమైంది పిల్లలకి, పోటీ ప్రపంచమైంది తల్లిదండ్రులు కాదు పిల్లలకి. వాడు బైక్ కొన్నాడా నేను కారు కొన్నాను, వీళ్ళు కారు కొన్నాడా నేను ఇంకొక పెద్ద రేస్ బండి కొన్నాను, ఇలా కాంపిటీషన్ పోతుంది. చదువులో లేదా కాంపిటీషన్ అమ్మాయిల్లో వయసులో అంటే బంగారాల్లో డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్లో ఉంది యూత్ అంతా అట్టండి. మనం చెప్పొచ్చేది ఏముందంటే పిల్లలకి ప్రేమించడం తప్పు కాదు, కానీ ముందు మీ భవిష్యత్తు ఆలోచించుకోండి, ముందు మీగా మీరు మంచి చదువుకొని మంచి భవిష్యత్తు ఏర్పరచుకున్న తర్వాత మీరు ప్రేమించారు ఇటు అటు పేరెంట్స్ని ఒప్పించాలి, పెళ్లి చేసుకుంటే చాలా మంచిది అని మనం ప్రేమ రోజున పిల్లలకి మనం చెప్పే సందేశం ఇది.